దొంగలవలే గోడ తూకి దౌర్జన్యం చేసి ఎలా ఉందంటే అసలు ఈ పరిపాలన ఏంటో నాకు రాక్షస పరిపాలన ఉంది బ్రిటిష్ పరిపాలన ఉంది. ఈ రోజు చూస్తున్నాం 3 గంటలకి 2:30 మధ్యలో వచ్చి గోడ తూకి 200 మంది పోలీసులు ఇంటి లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత తలుపులు బద్దలు కొట్టేసి దౌర్జన్యం చేస్తుంటే మా చిన్నప్పయ్య రాజేష్ మాల్లో ఉన్నారు. ఆయన కూడా బయటకు వచ్చి ఎవరు కావాలో మీరు అడిగితే నేను తీసుకొని వస్తాను, ఎందుకు మీరు తలుపు కొడుతున్నారని అడిగారు. అడిగితే వెంటనే ఆయన తీసుకొని వెళ్ళి ఎంత దారుణం అంటే అండి, జోళ్ళు ఉండవు, సోమాలు వేసుకొని ఉంటే గోడ మీద ఎక్కించి పునాది మీద ఎక్కించి ఆఖరికి లాస్ట్ ముళ్ళు కంపలు నుంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్రి గారు ఏం తప్పు చేశారండి, రాజేష్ ఏం తప్పు చేశారండి, మేము గంగా వ్యాపారం చేసామా లేకపోతే దౌర్జన్యం చేసామా, దొంగల ముఠాల్లో తీసుకొచ్చి పోలీసులు దొంగల్లా తయారయ్యి ఒక పోలీసుల వల్ల రాలేదు ఎవరు కూడా, ఐడెంటి కార్డు లేదు చూపించలేదు, తాగేసి వచ్చారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను పోలీసులు తాగేసి వచ్చారు. చాలా మంది తాగేసి ఎందుకు వచ్చావు నువ్వు, ఆ స్మెల్ ఏంటి, ఇది బద్దతేనా నువ్వు, గవర్నమెంట్ కుటుంబం ఇంట్లోకి వస్తున్నావు నువ్వు, ఇది బద్దత పోలీసు ఏంటి అని నేను అడిగాను. నేను తాగలేదని జరిగిన మొగమే చూపిస్తున్నాడు, అంత దౌర్జన్యం పరిపాలన జరుగుతుందండి. నా రాజేష్ కానీ అయ్యన్న కోతరి కానీ హాని ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. పోలీసు ద్వారా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, వాళ్ళు ఏ విధంగా చెప్తారో భగవంతుడికే తెలుసు. మీరందరూ కూడా అండదండలుగా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలంటే తీసుకుని వెళ్ళి ఏ రూట్కి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఒక కారు తీసుకొచ్చారు, ఆ కారులో తీసుకెళ్తా ఉన్నారు, ఆ కారులో లేదు. జీప్ తీసుకొచ్చారు, జీప్ ఎక్కించారు కారు అని చెప్పేసి ఒక నోటీస్ లేదండి, ఎఫ్ఐఆర్ అడిగి ఎఫ్ఐఆర్ లేదండి. ఏ విధంగా మరి అరెస్ట్ చేస్తారో నాకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల అయితే మాకు హాని ఉంది, పోలీసులో ఉన్నాయి, ప్రభుత్వం వల్ల కూడా ఎంత పగ పెట్టేశారంటే ఏం తప్పు చేశారండి, ఏ నేరం చేసాం మేము, పోలీసు ఏమైనా చేశారంటే పోలీసు చేశారని చెప్పండి. ఎందుకంటే దొంగలా రావాలి, గోడ దూకి రావడం పరే ఉంది. నేను అడిగాను మీరేమైనా ఉంటే చెప్పండి, నేను తలుపు తీస్తాను. మీకేం అంతే తప్ప గ్లాసులు పత్రలు కొట్టేసి తలుపులు పత్రలు కొట్టేసి అదేం పద్ధతి అండి రాత్రి మీద. దౌర్జన్యం ఎంత దౌర్జన్యం అంటే 3.5 సంవత్సరాలు కూడా నరకం చూపిస్తున్నారు. ఏంటండి ఆ శాడిజు, ఏమానందం అండి, తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికి కూడా మా రాజేష్ కానీ అయ్యన్న కోదరి కానీ ప్రాణహాని ఉందండి. మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ఏదైనా జగన్మోహన్ రెడ్డి పోలీసులు దౌర్జన్యం చేసి తీసుకెళ్లారు కాబట్టి మీరు ఏం చేస్తారు మీ ద్వారా నేను తెలియజేసుకుంటే వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ప్రభుత్వమే, వాళ్ళ మీదే కూడా మేము చెప్పవలసి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. మీరు ఇటువంటి పరిస్థితి ఏ పొలిటీషియన్కి కూడా రాకూడదండి. కనీసం ఒక టాబ్లెట్ వేసుకొని ఇవ్వలేదు, రెండోది లుంగీతో ఉన్నారు, లుంగీ షర్టును అలాగే తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన తీసుకొచ్చాం పోలీ ఆయన పదవి కావాలని అన్నారు, నేను తీసుకొస్తాను, మీరెందుకు దౌర్జన్యం చేస్తారని చెప్పాను, ఆయన తీసుకొని వచ్చాం. అర్ధరాత్రి దొంగల వాళ్ళే గోడ తూకి దౌర్జన్యం చేసి ఎలా ఉందంటే అసలు ఈ పరిపాలన ఏంటో నాకు రాక్షస పరిపాలన ఉంది బ్రిటిష్ పరిపాలన ఉంది. ఈ రోజు చూస్తున్నాం 3 గంటలకి 2:30 మధ్యలో వచ్చి గోడ తూకి 200 మంది పోలీసులు ఇంటి లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత తలుపులు బద్దలు కొట్టేసి దౌర్జన్యం చేస్తుంటే మా చిన్నప్పయ్య రాజేష్ మాల్లో ఉన్నారు. ఆయన కూడా బయటకు వచ్చి ఎవరు కావాలో మీరు అడిగితే నేను తీసుకొస్తాను, ఎందుకు మీరు తలుపు కొడుతున్నారని అడిగారు. అడిగితే వెంటనే ఆయన తీసుకొని వెళ్ళి ఎంత దారుణం అంటే అండి, జోళ్ళు ఉండవు, సోమాలు వేసుకొని ఉంటే గోడ మీద ఎక్కించి పునాది మీద ఎక్కించి ఆఖరికి లాస్ట్ ముళ్ళు కంపల నుంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్రి గారు ఏం తప్పు చేశారండి, రాజేష్ ఏం తప్పు చేశారండి, మేము గంగా వ్యాపారం చేసామా లేకపోతే దౌర్జన్యం చేసామా, దొంగల ముఠాల్లో తీసుకొచ్చి పోలీసులు దొంగల్లా తయారయ్యి ఒక పోలీసుల వల్ల రాలేదు ఎవరు కూడా, ఐడెంటి కార్డు లేదు చూపించలేదు, తాగేసి వచ్చారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను పోలీసులు తాగేసి వచ్చారు, చాలా మంది తాగేసి ఎందుకు వచ్చావు నువ్వు, ఆ స్మెల్ ఏంటి, ఇది బద్దతేనా నువ్వు, గవర్నమెంట్ కుటుంబం ఇంట్లోకి వస్తున్నావు నువ్వు, ఇది బద్దత పోలీసు ఏంటి అని నేను అడిగాను. నేను తాగలేదని జరిగిన మొగమే చూపిస్తున్నాడు, అంత దౌర్జన్యం పరిపాలన జరుగుతుందండి. నా రాజేష్ కానీ అయ్యన్న కోతరి కానీ హాని ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. పోలీసు ద్వారా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, వాళ్ళు ఏ విధంగా చెప్తారో భగవంతుడికే తెలుసు. మీరందరూ కూడా అండదండలుగా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలంటే తీసుకొని వెళ్ళి ఏ రూట్కి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఒక కారు తీసుకొచ్చారు, ఆ కారులో తీసుకెళ్తా ఉన్నారు, ఆ కారులో లేదు. జీప్ తీసుకొచ్చారు, జీప్ ఎక్కించారు కారు అని చెప్పేసి ఒక నోటీస్ లేదండి, ఎఫ్ఐఆర్ అడిగి ఎఫ్ఐఆర్ లేదండి. ఏ విధంగా మరి అరెస్ట్ చేస్తారో నాకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల అయితే మాకు హాని ఉంది, పోలీసులో ఉన్నాయి, ప్రభుత్వం వల్ల కూడా ఎంత పగ పెట్టేశారంటే ఏం తప్పు చేశారండి, ఏ నేరం చేసాం మేము, పోలీసు ఏమైనా చేశారంటే పోలీసు చేశారని చెప్పండి. ఎందుకంటే దొంగలా రావాలి, గోడ దూకి రావడం పరే ఉంది. నేను అడిగాను మీరేమైనా ఉంటే చెప్పండి, నేను తలుపు తీస్తాను. మీకేం అంతే తప్ప గ్లాసులు పత్రలు కొట్టేసి తలుపులు పత్రలు కొట్టేసి అదేం పద్ధతి అండి రాత్రి మీద. దౌర్జన్యం ఎంత దౌర్జన్యం అంటే 3.5 సంవత్సరాలు కూడా నరకం చూపిస్తున్నారు. ఏంటండి ఆ శాడిజు, ఏమానందం అండి,
తీసుకెళ్లి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళిద్దరికి కూడా మా రాజేష్ గారిని అయ్యన్ పోతులు గారి ప్రాణహాని ఉందండి. మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ఏదైనా జగన్మోహన్ రెడ్డి పోలీసులు దౌర్జన్యం చేసి తీసుకెళ్లారు కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ప్రభుత్వమే, వాళ్ళ మీదే కూడా మేము చెప్పవలసి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. మీరు ఇటువంటి పరిస్థితి ఏ పొలిటీషియన్కి కూడా రాకూడదండి. కనీసం ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఇవ్వలేదు, రెండోది లుంగితో ఉన్నారు, లుంగి షర్టును అలాగే తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన తీసుకొచ్చాం, కొన్ని ఆయన పదవి కావాలని అన్నారు, తీసుకొస్తాను. మీరెందుకు దౌర్జన్యం చేస్తారని చెప్పాను, ఆయన తీసుకొని వచ్చాం.